హాయ్ అండి వెల్కమ్ టు గ్రీన్ డ్రీమ్స్ ఈరోజు మన వీడియోలో చాలా హార్వెస్ట్ ఉందండి అదంతా హార్వెస్ట్ చేసుకుందాము ఫస్ట్ నేను కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి సెవెంత్ టైం ఆర్ ఎయిత్ టైం అండి నేను హార్వెస్ట్ చేయడం మొక్క కూడా పాడైపోయింది అవి కూడా తీసేసి మనం కొత్త సీడ్స్ వేసుకోవాలి ఈ ప్లాంట్ యాక్చువల్ సైజ్ ఇది కాదండి కాకరకాయది చాలా చిన్నగా వస్తున్నాయి ఇంకా దీనికి బలం సరిపోదు ఆ మట్టిని రీపోర్ట్ చేసి మళ్ళీ సీడ్స్ వేస్తాను చూడండి చాలా బుడ్డు బుడ్డ ఉన్నవి లాగేశాను చెట్టు అంతా నేను చాలా బాగుంటాయండి ఈ టేస్ట్ ఇక్కడ రెండు బీరకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను చాలా బాగున్నాయండి ఇవి చూడ్డానికి టేస్ట్ కర్రీస్ కానీ చాలా బాగున్నాయి ఇంకా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటా కలర్ చూసారా చాలా బాగుంది ఇవి గ్రీన్గా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి కదండి పండితే చాలా స్వీట్గా ఉంటుంది బాగుంటాయి మా వసి మాకు చాలా ఇష్టం కూడాను ఇవి అవి ఫైవ్ తనే తినేస్తుంది ఈ కాయలకి సీజన్ అంటూ ఏం లేదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి కానీ దీన్ని టచ్ చేయకుండా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మొక్క ఒక్కసారి ఎవరన్నా టచ్ అయ్యారు అంటే గ్యారెంటీ కింద పడిపోతాయి ఇవి ఇక్కడ వంకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటానండి చాలా వచ్చింది పూత మీద ఉందండి చెట్టు అంతా కాయలు చిన్నగా ఉన్నాయి కొన్ని మనకు ఒక వన్ కేజీ వరకు వస్తాయి అంతవరకు నేను హార్వెస్ట్ చేస్తున్నాను మనం ఒకసారి కాయలు కట్ చేసుకున్న తర్వాత లీవ్స్ అన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది మళ్ళీ మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి సైజ్ కూడా చాలా బాగా వస్తాయి మనం లీవ్స్ కనుక అలానే వదిలేస్తే మనకి ఈల్డ్ వస్తుంది కానీ అది సరిగ్గా ఉండదు చిన్న చిన్నగా ఉండడం రాలిపోవడం ఇట్లా జరుగుతుంది ఇంకా పచ్చిమిర్చి దగ్గరికి వెళ్దామండి ఇదిగో చూడండి చాలా ఉన్నాయి పచ్చిమిర్చీలు ఇవి కూడా ఒక హాఫ్ కేజీ వరకు మనం కట్ చేసుకోవచ్చండి త్రీ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి చాలా ఎక్కువ అండి ఇవన్నీ ఆర్గానిక్గానే పెరుగుతున్నాయి ఏ ఒక్క మెడిసిన్ కానీ పెస్టిసైడ్ కానీ ఏది ఇవ్వట్లేదు నేను ఫిష్ ఎమినో యాసిడ్ బోన్ మిల్ ఎక్ పౌడర్ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ టైం కట్ చేశానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకే వచ్చాయి కానీ చాలా ఘాటుగా ఉన్నాయండి ఇక్కడ చామంతులు చూడండి చాలా బాగున్నాయి కలర్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు ఉన్నాయండి అందులో ఒకటి మాత్రమే సైజ్ అయింది అది హార్వెస్ట్ చేసుకుందాం పైకుంది కట్ చేసుకుంటాను ఇవి కూడా అంతే అండి పిందలుగా ఉన్నప్పుడు మనం తగిలినా కదిలిచ్చినా కానీ పడిపోతూ ఉంటాయి ఇక్కడ లాస్ట్ అండి ఇంకా హార్వెస్ట్ ఇది చిక్కుళ్ళు అండ్ ఫస్ట్ హార్వెస్ట్ ఇది చాలా వచ్చాయి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము ఈ సీడ్స్ వేసుకొని వన్ అండ్ హాఫ్ మంత్ అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా సీడ్ కూడా ఫామ్ అయ్యింది కొన్నే ఉన్నాయి అనుకున్నాను వెతికితేనే కనిపిస్తున్నాయండి ఇవి లీవ్స్లో కలిసిపోయి ఉన్నాయి ఇందులోనే ఒక గోంగూర చెట్టు ఉందండి నేను లాస్ట్ టైం గోంగూర హార్వెస్ట్ చేసినప్పుడు మంచి గోంగూర అనేసి వదిలేసాను అది సెవెన్ ఫీట్ హైట్ వరకు పెరిగింది దాని ఫ్లవర్స్ ఏది దేని అసలు దాని అసలు నేను కట్ కూడా చేయట్లేదు వదిలేసాను దాన్ని ఇంక ఇది హార్వెస్ట్ చేసుకుంటానండి ఇంకా దానికి ఫ్రంట్ సైడ్ పూత లేదు కాబట్టి మనం ఇట్లానే కట్ చేసుకోవచ్చండి స్టెమ్స్ లాగా ఒకవేళ ముందు చిగురు కానీ పూత కానీ ఉన్నట్టయితే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవాలి ఈ సీడ్ వేసుకున్నాక నేను ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో ఒక టూ టైమ్స్ నీమ్ ఆయిల్ స్ప్రే చేశానండి ఒకసారి మజ్జిగ పుల్లట్టి మజ్జిగ త్రీ డేస్ అది పులియబెట్టేసి ఇచ్చాను సాయిల్ మిక్స్ చేసి వేసిన తర్వాత నేను ఎటువంటి మెన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వలేదండి ఇవి వచ్చేసి బాపట్ల వంకాయ అండి ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసుకున్నాను కానీ వీడియో అప్లోడ్ చేయలేదండి ఇది సెకండ్ హార్వెస్ట్ మూడే వచ్చాయి ముందు కోసుకున్నవి కూడా అలానే ఉండిపోయినాయి నేనేమి యూజ్ చేయలేదు వాటిని ఇది బాపట్ల వంకాయ చాలా బాగుంటుంది అని చెప్తారండి నార్మల్ బ్రింజాల్ కన్నా కానీ ఇది బాగుంటుంది అంటారు నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయాలి చిన్న చిన్న చెట్లకే ఎంత బాగా వస్తున్నాయండి ఇది నేను టెన్ లీటర్స్ పెరుగు బకెట్లో వేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో చాలా హెల్తీగా వచ్చాయి ఇంకా ఇవి టమాటాలు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ మొక్కల్ని మళ్ళీ మార్చాలండి ఇవి మార్చేసి మళ్ళీ నేను కొత్త నారు వేసుకుంటాను ఉన్న వరకు హార్వెస్ట్ చేసుకుంటాను ఒక పావు కేజీ ఉంటాయేమో పండినవి చాలా ఉన్నాయి పచ్చికాయలు చెట్టుకు పండితేనే చాలా బాగుంటాయి ఇవి అందుకే వదిలేశానండి ఇంకా ఇవన్నీ పండిపోయిన తర్వాత ఇంక నేను ఇది తీసేస్తానండి తీసి కొత్త మొక్కలు వేస్తాను సాయిల్ అంతా మళ్ళీ రీమిక్స్ చేసి ఇంకా మన ఈ చూసుకుందామండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసింది కేజీ చిక్కుడుకాయలు కోసుకున్నాను ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను బాపట్ల వంకాయ మూడు పావు కేజీ కాకరకాయలు ఫైవ్ స్టార్ ఫ్రూట్స్ ఒక రెండు బీరకాయలు ఒక కేజీ వంకాయలు మరి పచ్చిమిర్చి హాఫ్ కేజీ ఉంటాయో కేజీ ఉంటాయో అర్థం కాలేదు ఒక ములక్కాయ నేను బయట తీసుకోకుండా వెజిటబుల్స్ కంప్లీట్గా ఇంట్లో యూజ్ చేస్తున్నానండి ఇలా యూస్ చేయడానికి నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇప్పుడు జూన్ ట్వంటీ వస్తే నేను టూ ఇయర్స్ గార్డెన్ స్టార్ట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe.